స్టూడియో లో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. నమస్తే అండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లీస్ట్ ఇప్పటికైనా జ్ఞానం వచ్చి ప్రజలను సందర్శిస్తున్నారు, చాలా సంతోషించదగ్గ విషయం. అంతకాకపోతే ఆయన వచ్చిన 120 వచ్చిన ప్రతి మాట కూడా ఎవరు ఆయన చెంప మీద కొట్టుతున్నట్టు నాకు కనపడుతుంది. అంటే ఆయన చెంపను ఆయనే కొట్టేసుకుంటున్నట్టు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీకు బుద్ధి లేదా అంటూ ఏదో పత్రిక యజమానులను తిడుతూ చనిపోయిన 4 నెలల క్రితం దైవంగతులైన రామోజీరావు గారిని కూడా అందులో కలుపుతున్నారు. అంటే ఈయనకి ఎవరు అపకారం చేస్తున్నారో, ఎవరు ఉపకారం చేస్తున్నారో ఏం సంగతో పక్కన పెట్టేస్తే, ఓ తిట్టడానికి స్క్రిప్ట్ రాసుకున్నారో, అది 4 నెలల క్రితం 5 నెలల క్రితం రాసిన స్క్రిప్ట్, ఎందుకో అందులో రామోజీరావు గారి పేరు కూడా ఉండిపోయింది ఈయన్ని వేధిస్తున్నారని. ఒకవేళ ఆయనేమో ఎక్కడో చనిపోయిన తర్వాత కూడా ఈయన వేధిస్తున్నారేమో అది నాకు తెలియదు. కానీ ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నారు మనుషుల గురించి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇంటి పక్కనే దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఈయనకు వచ్చి చూసే దిక్కు లేదు, టైం లేదు. అలాగే ఎన్నో దారుణాలు జరిగితే, ఒక దళితుడిని నడి రోడ్డు మీద చంపేస్తే, ఇంకొక అతను చంపేసి ఇంటికి పార్సల్ చేస్తే, ఈయన తిట్టడానికి పెట్టుకున్న నందిగాం సురేష్ లాంటి వాళ్ళందరూ కూడా అడ్డమైన బూతులు తిడుతుంటే, ఇంత అందరు భార్యల్ని వాళ్ళని తిడుతుంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎవడ సంఘం ఆగుతున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొద్దిగా పరుషమైన భాష వాడకూడదు అనుకుంటున్నాను, కానీ ఈయన మాట్లాడి తీరు చూస్తే, ఈయన మానసిక స్థితి చూస్తే ఈయనకి ఇది కూడా సరిపోదేమో, ఇంకా గట్టిగా తిట్టాల్సి వస్తుందేమో భవిష్యత్తులో అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చూశారు ఇవాళ. నిన్న కూడా నేను కూడా వెళ్ళాను గొర్రెలకి, చూశాము అక్కడ జరిగింది ఏటో అందరికీ తెలుసు. దాన్ని వదిలేసి మా ఇంట్లో విషయాలు ఎందుకయ్యా ఇది మాట్లాడడం మానేసి మా ఇంట్లో విషయాలు నువ్వెందుకు ఎత్తుతున్నావు, మీ ఇంట్లో విషయాలు ఎవరెత్తారు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, మా అన్న వదిలిన బాణాన్ని జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చేసి ఒప్పి శర్మలో వచ్చి ఊరూరు తిరగబట్టే కదా, నువ్వు ముఖ్యమంత్రి గద్దెక్కి ఇన్నాళ్ళు ఇంత నాశనం చేసావు, నీ గురించి కష్టపడ్డాను తల్లిని చెల్లిని ఈరోజు నువ్వే కోర్టుకి ఇడుస్తున్నావు, వాళ్ళకి నష్టపరుస్తున్నది నువ్వు. సొంత బాబాయిని ఇంట్లో గొడ్డలతో నరికేస్తే గుండుపోవటం చెప్తావు, తర్వాత నారాసురు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారే చంపేశారంటావు. ఇటువంటి అన్ని చూసిన తర్వాత నీలాంటి భూమి మీద బతకడం కూడా తప్పేమో, ఎక్కడో జైల్లో ఈ శిక్షకు నిజంగా నీ మీద ఉన్న కేసులన్నీ కానీ నువ్వు అటెండ్ అయితే పర్మనెంట్గా జైలు నుంచి పైకి రాకుండా జైల్లో ఉండొచ్చు, హ్యాపీగా కూర్చొని భగవద్గీత అది రాసుకోవచ్చు, ఖురాన్ భగవద్గీత, ఎందుకంటే బైబిల్ని కలగవచ్చు కాబట్టి, మిగతా 2 గ్రంథాల గురించి కూడా బాగా చదివి వాటి మీద సూక్తులు అవి రాసుకుని ఉండొచ్చు జైల్లో, శాస్త్ర జీవితాన్ని జైల్లో గడపడానికి వీలుగా. ఎందుకంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఇన్నాళ్ళు మీరు రోడ్డు మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. నిజంగా చట్టాలు బలంగా ఉంటే మీరు ఏనాడో జైల్లోకి పోవాల్సింది, మీ తాలూకు మంత్రులందరూ ఏనాడో జైల్లో పోవాల్సిందే. ఈరోజు నీ పక్కన కూర్చున్న సిద్ధి అప్పలరాజు, ఆయన ఊర్లో మొగలు నాగేశ్వర కుర్రాడు చనిపోతే ఏం చేశాడు, ఇప్పటివరకు ఏం చేయలేదు, ఆ ఊరందరినీ ఏమార్చాడు. మీరేం చేయకండి అని చెప్పి యాజమాన్యంతో కుమ్మక్కయ్యి ఈ రోజు వరకు కూడా మర్డర్ మిస్టరీ వేడలేదు పైకి రాలా, పోలీసులు మేనేజ్ చేసి తప్పుడు కేసులు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ తల్లి పోయి మళ్ళీ కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు మంత్రిగా ఉండగా, ఒక సిద్ధి అప్పలరాజు అన్నవాడు మంత్రిగా ఉండగా, ఒక మత్స్యకార కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేకపోతే అటువంటి మంత్రి ఉండేందుకు, నువ్వు ముఖ్యమంత్రి ఉండగా ఎన్నో మంది ఎంతో మంది చనిపోతే స్పందించగా ముఖ్యమంత్రిగా ఉండగా స్పందించని నీ బతుకెందుకు, ఎవడో చూస్తే ఉమ్మేస్తారు మొహం మీద, ఎలా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు పబ్లిక్ లోకి వచ్చి అర్థం కావడంలా, నీ పక్కన కూర్చొని ఎరుమొహాలు వేసుకుని చూస్తున్నారు వాళ్ళంతా, ఒకళ్ళొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, మిగిలిన వాళ్ళు తప్పనిసరి పరిస్థితి, ఏ బాధలు ఉంటాయి, ఏ కాగితాలు ఉంటాయి నీ దగ్గర ఆస్తి కాగితాలు, అందు గురించి అనుకథలు ఉన్నారు తప్ప రాత్రి అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఉండే స్థానాలు 2 ఉంటే పిచ్చాసుపత్రిలో ఉండాలి, రాత్రి జైల్లో ఉండాలి. ఈ రెండింటిలో ప్రజాక్షేత్రంలో తిరగడానికి అర్హుడు కాదు నువ్వు. ఒకవేళ ప్రజాక్షేత్రంలో తిరిగినట్టయితే గతంలో నేను ఇలా చేశాను, మీరు ఎందుకు ఇలా చేయలేదని చెప్పాలి. గతంలో నువ్వేం చేసావు, దిశ చట్టం అని చెప్పి అసలు చట్టం కాని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పడం, ఎవరు చెడిపోయినా దాని గురించి పట్టించుకోకపోవడం, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ వచ్చినట్టే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పడుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బుక్ అవుతున్నావు, అరెస్ట్ చేస్తున్నారు. నీ టైంలో ఎప్పుడైనా జరిగింది అది, సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. 500 కోట్లు పెట్టుకుని పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఇక్కడ ఉండిపోదాం పర్మనెంట్ అనుకున్నావు, అదే డబ్బు ఖర్చు పెట్టుంటే ఇంతమంది చావకపోదురు కదా, ఆ ఫిల్టర్లు మార్చుంటే. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, నీలాంటి చెప్తే మళ్ళీ దత్తపుత్రుడు అని మొదలెట్టావు ఇవాళ చెత్త నా కొడక, చెత్తపుత్రుడు నువ్వు చెప్తున్నావు కదా, నాకు ఇల్లు నిజంగా ఒళ్ళు మండుతుంది నీ కాస్త చూస్తుంటే. ఎవడో దత్తపుత్రుడు, ఎవడు దత్తపుత్రుడు,
ఏంటి అబ్బు దత్తత తీసుకున్నాడా నీ తాత దత్తత తీసుకున్నాడా? నీ ఇష్టం వచ్చిన జాగ్రత్తగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇంకోసారి దత్తపుత్రుడు అన్నావు అంటే చెప్పులు తీసుకుని నేను ఎక్కడో దగ్గర కొట్టించే పరిస్థితి వస్తుంది. కొడతాం తప్పకుండా.